ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారు. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. బద్రీనాథ్, మేము ముందెళ్తాం, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ సార్, నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రైడ్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరు ఉందే. కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచే. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. మూవ్. జాగ్రత్త తీసుకోనండి. చెప్పని చోట భద్రంగా దాయా. సార్ నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యు డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది, బస్ ఒక సైడ్ వెళ్తుంది, మనం ఒక సైడ్ వెళ్తున్నాం. బాబు అటు పోనీ, అటు పోనీ బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? కూర్చో, అదే అయిపోద్ది. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్. హలో బాబు, ఇలారా. ఒకసారి ఇలారా. నేనా? అవును నిన్నే. ఇట్రా, నేను సిపిఎం తెలియక ఎవడో పిలుస్తాడు, కలిసి వస్తాను. కీపెనాయి, కొంచెం జరుగుతారా? బిల్డింగ్ కనిపించలేదు. ఇవాళ వేటే వేట. బాబు, ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్తున్నా. ఇవాళ ఇక్కడ సిబిఐ రైడ్ జరగబోతుంది. ఓ, నువ్వు సిబిఐ ఆఫీసరా? నమ్మలేకపోతున్నారు కదా. నేను కూడా నమ్మలేదు. నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎమ్మటే సీక్రెట్ మిషన్? ఎంత పెద్ద జ్యువెలరీ షాప్, నాలో అంత దమ్ ఉందా సార్? అక్కడ చూసారా తెల్లగా ఉంది బస్సు, దాంట్లో 30 మంది సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు. 30 మందా? సార్ తలకి ఏనూనె వాడుతున్నారు, ఎగిలిగిలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఎప్పటి నుంచో వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీద గోల్డ్ స్పాట్స్ ఇట్టాలని బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. మీరు బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిగా. సార్ ఆన్ ది వే సార్, ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్, ఓవర్. రఘు, నేను చెప్పిన బండిని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు కదా? ఓవా. సార్ గుమ్మడిపుండి రోడ్లో వెళ్తాం సార్, మేము ఫాలో అవుతున్నాం సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవా. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రైడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డుకుంట లాంటి మ్యాటర్ సార్? రైడ్ సిబిఐ రైడ్, మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన మీలా రోడ్డు మీద ఉంటాడా సార్? ఆఫీసర్ సార్, మీకు ఫోన్ వచ్చింది. సార్ నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు? తెలియక పట్టుకున్నారా? బాయ్స్ డోంట్ షూట్, తెలియక పట్టుకున్నారు. మీరు రండి సార్, మీ గోల్డ్ స్పాట్ ఇప్పిస్తా.
పర్లేదు రండి సార్, రెడీ అయిపోయిన తర్వాత దొంగ మొగుడు సినిమా చూద్దాం. ఓకే, ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్. ఉండండి సార్. సార్ మళ్ళీ షర్ట్ పట్టుకున్నారా? హలో సార్. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదో, ఒకడొస్తాడు సార్ వాడికి ఎముడాయి. అరే భలే సామంత కదా సార్. విరిచి విరిచి ఇరగ తోముదా, ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదా, అధికారమని చే దించేసి పొగరు కొట్టి పట్టి నరము లాగుదా. సార్ ఐ యామ్ ఎంటైటిల్డ్ టు నో. వాళ్ళు ఆల్రెడీ రేట్ చేసి తప్పించుకున్నారు. రేట్ చేసి తప్పించుకుంటే నేను ఎందుకు సార్? ఆ 30 మంది ఆఫీసర్లు ఎందుకు? అంటే అంటే మా నగలన్నీ పోయినట్టే కదా సార్. చెప్పండి సార్. అబ్బాయి, ఒక విషయం చెప్పాలి. ఏయ్ ముద్దపప్పు. చిరంజీవి, కమ్ ఇన్. చిరంజీవి సార్, ఎక్కడున్నావు సార్? ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది సార్. ఓవర్. ఎవడో ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు, నేను చెప్పిన చోటకే వెళ్తున్నావు. అయ్యో తెలిసిందా? ఏ ముద్దపప్పు, వేళా కొలలొద్దు. ఎవర్రా ముద్దపప్పు? నువ్వేరా ముద్దపప్పు? నువ్వో ముద్దపప్పు, నీ అబ్బో ముద్దపప్పు, నీ తాతో ముద్దపప్పు, నీ వేలు విడిచిన మేనమావ కొడుకో ముద్దపప్పు, నీ తాత రెండో పెళ్ళో మూడో మనవడో ముద్దపప్పు, అన్నిటిని మించి నువ్వు పప్పుల దుకాణరా. ఇప్పుడు అర్థమైందా ముద్దపప్పు? ఈ ప్లాన్ కి భయపడి మేము దొరికిపోయామని ఫీలింగ్? ఆ ఎలా ఉంది ట్విస్ట్? ఉన్న పడంగా గుద్ది. దెబ్బలేం తగలేదు కదా? నో, ఐ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. మాట్లాడేది వినిపిస్తుందా? నాకేం కలదు. క్లియర్గా వినిపిస్తుంది కదా సార్? అయితే సరే, ఆ నగలు ఇలా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. తీసుకోండి ముందు రెండు బయట.